ఈరోజు మనం మేనియా యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మేనియా అనేది మూడ్ డిజార్డర్స్లో ముఖ్యమైనది. బైపోలార్ డిజార్డర్స్లో మనకి యూజువల్గా మేనియా ఒకవైపు, డిప్రెషన్ ఒకవైపు ఉంటుంది. ఈరోజు మనం మేనియా లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని గుర్తించడం ఎలా తెలుసుకుందాం. ఒక పర్సన్ ఎప్పుడైనా సహజంగా మామూలుగా ఉంటూ ఏదైనా ఒక టైంలో ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా కోపంగా ఉండటం, ఎక్కువగా హుషారుగా ఉండటం, అంటే ఇంతకుముందు ఎక్కువగా మితంగా మాట్లాడే వ్యక్తి ఒక టైంలో సడన్గా ఎక్కువసేపు మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడడం, చాలా కోపం ఎక్కువగా ఉండటం, చిన్న చిన్న వాటికి చిరాకు పడటం, లేదా అతి ఆవేశము, లేకపోతే ఎక్కువ హుషారుగా ఉండటం, నేనే గొప్ప, నేను ఏదైనా చేస్తాను, నాకేవో చాలా శక్తులు ఉన్నాయి, నేను చాలా గొప్ప అనిపించడం, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోవటం, నేనే ఏదైనా చేయగలనన్న ధైర్యం బాగా పెరగటం, తెలియని వాటి గురించి కూడా తెలిసినట్టుగా మాట్లాడడం, అతనికి ఆ విషయం గురించి నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా నాకంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను, నాకు అన్నీ తెలుసు, నాకు వేరే వాళ్ళకంటే నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నాకేవో చాలా శక్తులు ఉన్నాయి, స్పెషల్ పవర్స్ ఉన్నాయి, నేను దేనైనా చేయగలను, చేయలేనివి కూడా చేయగలనన్న ధైర్యం బాగా పెరుగుతుంది. సో అది కాకుండా అతి కోపం, చిన్న చిన్న వాటికి కూడా విపరీతమైన కోపం, వాళ్ళ ఆలోచనలు ఫాస్ట్గా ఉంటాయి, ఆ ఆలోచనలు ఆచరించడానికి ట్రై చేసినప్పుడు అవతల వ్యక్తి వద్దు ఇట్లా కాదు అది మన వల్ల అవ్వదు అని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, లేదా వాళ్ళ ఆలోచనలకి కాస్త అడ్డుపడినప్పుడు విపరీతమైన కోపపడటం, ఊరికే పక్కన వాళ్ళ మీద అరిచేసేయటం, చిరాకు ఎక్కువ పడటం, ఒక్కోసారి మనిషి మీద తిరగబడటం లాంటివి జరుగుతుంది. సాధారణంగా ఈ మేనియా లక్షణాలు ఉన్న వ్యక్తి అవతల వాళ్ళు తెలియని వాళ్ళతో కూడా, స్ట్రేంజర్స్, ఉదాహరణకి బయటకు వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళతో కూడా బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడేయటం, ఎక్కువగా మాట్లాడేయటం, ఏదైనా ఒక విషయం అడిగితే దానికి కొంత చెప్పాల్సింది పోయి చాలా చెప్పటం, మనం ఆపమన్నా కూడా వాళ్ళు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటారు. సో వాళ్ళని ఆపడం కష్టం అవుతుంది, వాళ్ళకి ఆలోచనలు ఫాస్ట్గా వస్తుంటుంది, రేసింగ్ ఆఫ్ థాట్స్ అంటాం, అంటే ఒక ఆలోచన తర్వాత ఇంకోటి అలా వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ఏదన్నా కొత్త ఆలోచన వచ్చి ఆ స్టార్ట్ చేద్దాం, ఆ బిజినెస్ పెడదాం, ఈ బిజినెస్ పెడదాం, అంటే వాళ్ళకి నాలెడ్జ్ దాని మీద తక్కువ ఉన్నా కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కొత్త ప్రాజెక్ట్స్ పెడదామని రెండు మూడు స్టార్ట్ చేయటం, చివరికి ఏది పూర్తి చేయక అలా వదిలేసేయటం, తెలియకుండా డబ్బులు వాటిలో ఇన్వెస్ట్ చేయటం, అలా డబ్బులు పోగొట్టుకోవటం, అంటే ఆ టైంలో వాళ్ళకి చేయగలన ధైర్యంతో పెట్టేస్తారు, తర్వాత అవి సాధించలేక చేయటం ఎలాగో తెలియక వదిలేయటం, ఇంకో దాని మీదకి వెళ్ళిపోవటం, అప్పులు తెచ్చేలా వేరే అన్ని పనులు పెట్టుకోవటం, బిజినెస్ స్టార్ట్ చేస్తానంటాం, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానంటాం, నా వల్ల వేరే వాళ్ళందరికీ ఉపాధి తెప్పిస్తాను, చాలామంది సొసైటీని మార్చేస్తాను అని, అంటే ఇంత మునుపు లేని ఆలోచనలు కొత్త కొత్తగా వచ్చి వాటిని ఆచరణలో పెట్టడానికి ట్రై చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎవరైనా అడ్డుపడినా కానీ, ఏదైనా అడ్డు చెప్పినా కానీ విపరీతమైన కోపపడటం లాంటివి చూస్తుంటాం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు సాధారణం కంటే ఇంతమునుపు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అవసరం వరకు పెట్టేవాళ్ళు, సడన్గా ఎక్కువ ఖర్చులు పెట్టేయటం, అవి కొనేయటం, ఇవి కొనేయటం, షాపింగ్ ఎక్కువ చేసేయటం, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయట వాళ్ళకి ఇచ్చేయటం, దానాలు ఇచ్చేసేయటం, తెలియని వాళ్ళతో కూడా ఇచ్చేసేయటం, ఎంత కొంత 50 ఇవ్వాల్సిన దగ్గర 100 ఇవ్వటం, అతి ఖర్చులు, అనవసరంగా షాపింగ్లు చేసేయటం, ఆన్లైన్ షాపింగ్ లాగా అవి ఇవి కొనేయటం లాంటివి చూస్తున్నాం. ఇంకా నిద్ర తగ్గిపోవటం, మామూలుగా ఒక మనిషి ఒక 6-7 గంటలు, సగటుగా మనిషికి 6-7 గంటలు నిద్ర అవసరం. ఈ మేనియా ఉన్న వాళ్ళు నిద్రలేమి ఉన్నా కూడా వాళ్ళు చాలా హుషారుగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి నిద్ర, నాకు నిద్ర అవసరం లేదు, నాకు నిద్ర లేకపోయినా నేను మామూలుగా ఉండగలను, నాకు అసలు అవసరం లేదనే ఇదిలో ఉంటారు. సో వాళ్ళు 2-3 గంటలు పడుకున్నా కూడా యాక్టివ్గా, హుషారుగా, ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఇది ఒకటి. ఇంకా ఏంటంటే అతి ఇంక్రీజ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు, అంటే ఇంత మునుపు నేను అది చేయగలనా ఇది చేయగలనా అనే ధైర్యంలో ఉన్నవాళ్ళు ఈసారి బాగా నేను ఏదైనా చేయగలనన్న ధైర్యం బాగా పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆకలి ఎక్కువ పెరగటం, ఒక్కోసారి ఈ స్పీడ్గా ఉన్నప్పుడు వేరే అలవాట్లు, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంత మునుపు లేనివి కూడా ఎక్కువ అవ్వటం, లేదా ఇంత మునుపు తక్కువగా ఉండేవి ఇప్పుడు రోజు పెరిగిపోవటం లాంటిది ఉంటుంది. ఒక్కోసారి ఇట్లా లక్షణాలు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బయట వాళ్ళతో గొడవలు పడడం, లేదా ఇంట్లో వాళ్ళ మీద గొడవలు పడడం, బయట ఊరికే తరచుగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరో తెలియని వాళ్ళతో కూడా గొడవలు పడడం, ఒక్కోసారి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వాళ్ళ లక్షణాల వల్ల. కొంతమందికి మొదటి దశలో వాళ్ళకి ఆలోచనలు ఫాస్ట్ అవుతున్నాయని, మనిషి స్పీడ్ అవుతున్నాయని మొదట్లో అనిపిస్తుంది. కొంతమందికి ఒక దశలో వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు, నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నా కూడా నన్ను వీళ్ళు అనవసరంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారని ఇది ఉంటుంది. అంటే వాళ్ళకి ఇన్సైట్, నాకు ప్రాబ్లం ఉన్నది అనే అవగాహన ఒక దశలో వాళ్ళకి ఉండదు. మొదట్లో కొంతమందికి తెలుస్తుంటుంది, కొంచెం ఆలోచన ఫాస్ట్ వస్తుంది అనేది రియలైజ్ అవుతారు.
సో ఇవి లక్షణాలు. ఈ లక్షణాలలో ఏదైనా ఒక వారం పాటు ఉంటే దాన్ని మేనియా కింద అంటాం. సాధారణంగా ఎప్పుడో ఒకసారి కోపడటం, ఎప్పుడో ఒకసారి పక్కన వాళ్ళ మీద అరిచినప్పుడు మనం మేనియా అనకూడదు. పై చెప్పిన లక్షణాల్లో కొన్ని ఒక వారం పాటు కంటిన్యూస్గా ఉండి, వారం అయిపోయినా కూడా ఉన్నా కూడా ఒక్కోసారి 2-3 రోజులైనా కానీ తీవ్రంగా ఉండి హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం వస్తే దాన్ని మనం మేనియా కింద పెట్టవచ్చు. సో ఈ మేనియాలో ఒక్కోసారి వాళ్ళు చాలా గొప్ప, నాకేవో శక్తులు ఉన్నాయి, స్పెషల్ పవర్స్ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను, ఒక డెల్యూజన్స్ ఉంటాయి, దాన్ని గ్రాండియోస్ డెల్యూజన్స్ ఉంటాం. ఒక్కోసారి ఇలా అనుమానాలు, ఇలాంటి అతి స్పెషల్ పవర్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళు వేరే వాళ్ళు నన్ను ఏదో చేస్తారు, నేను చాలా శక్తివంతుని కాబట్టి వేరే వాళ్ళు నన్ను ఏదో చేసేస్తారనే అనుమానాలు కూడా రావచ్చు. సో ఇది ఒకటి, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని సో ముందు మనం ఫ్యామిలీ మెంబర్స్ కానీ కుటుంబీకులు కానీ లేదా కొలీగ్స్ కానీ ఆఫీస్ పర్సన్స్ కానీ ఎవరన్నా ఈ లక్షణాలు అంటే ఇంత మునుపు మామూలుగా ఉండే వ్యక్తి సడన్గా ఇలా మాట్లాడడం, ఇలా ప్రవర్తించడం, కోపం పెరగటం, ఎక్కువగా మాట్లాడేయటం, ఇంట్లో నిద్ర పట్టకపోయినా చాలా ఎనర్జెటిక్గా ఉండటం, కొత్త కొత్త ఆలోచన, కొత్త కొత్త ప్లాన్స్ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి చెప్పటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూడటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు సమకూర్చుకోవటం, నిద్ర పట్టకపోవటం, బాగా ధైర్యం ఎక్కువగా ఉన్నట్టుగా ప్రవర్తించడం, ఈ లక్షణాలను మనం గమనించినట్టయితే మనం మేనియా కింద పెట్టచ్చు. సో ఒకసారి మేనియా వచ్చిందంటే దాన్ని ఇంట్లో వాళ్ళు గుర్తించి హాస్పిటల్ తీసుకొస్తే తీవ్రత బట్టి హాస్పిటల్లో ఉంచి వైద్యం చేయటమా లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి మందులు వాడటం అనేది నిర్ణయించవచ్చు. ఒక్కోసారి తీవ్రంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో వైద్యం ఉంచి వైద్యం చేసి కొంచెం నియంత్రణలోకి వచ్చినాక ఇంటి దగ్గరికి వెళ్ళి మందులు వాడమని సజెస్ట్ చేస్తాం. సో ఒకసారి మేనిక్ ఎపిసోడ్ వచ్చినట్టయితే ఒక సుమారు 6 నెలల పాటు వైద్యం సంప్రదించి దాన్ని తగ్గట్టుగా కోర్స్ వాడుకుంటే అది కంట్రోల్ అవుద్ది. ఈ 6 నెలల్లో మధ్యలో సరిగా వాడకపోయినా, అశ్రద్ధ చేసినా అవి తిరగబెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి తిరగబెట్టినప్పుడు పదే పదే అది తిరగబెట్టడం, ఇంకొకటి కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి పర్సన్ ఏదైనా స్ట్రెస్కి లోనైనప్పుడు, ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు లేదా నిద్ర మందగించినప్పుడు మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కొన్ని వార్నింగ్ సైన్స్ అంటాం, ఉదాహరణ నిద్ర మందగించడం, ఏదైనా ఆలోచన, స్ట్రెస్ పడటం, అలాంటి సందర్భాల్లో మళ్ళీ మేనియా లాంటి లక్షణాలు తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మేనిక్ ఎపిసోడ్ లాంటిది వస్తే సుమారు యావరేజ్గా 3-4 నెలల వరకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఆ లక్షణాలు వచ్చినప్పుడు జరిగే డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయడానికి ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఆ లక్షణాలు ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా ఉంటాయి. సో అలా వదిలేసినట్టయితే వాళ్ళు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయటం, అందరితో గొడవలు పడడం, ఎక్కువగా మాట్లాడేసేయటం, గొడవలు పడడం లేదా పక్కన వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటివి స్పీడ్గా ఉండటం, లేకపోతే తెలిసిన తెలియని వాళ్ళు కూడా, గొప్ప వాళ్ళు కూడా నాకు వాళ్ళు తెలుసు, నాకు బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడేయటం, అంటే మునుపు అలాంటి లక్షణాలు లేకపోయినా ఈ టైంలో అలా మాట్లాడతారు. సో ఇవి గుర్తించి నియంత్రణలో తీసుకుంటే మందులు వాడితే అవి కంట్రోల్ అవుతుంది. సో ఒకసారి వైద్యం సంప్రదిస్తే దాని సహా మేరకు వాడితే ఇవి మళ్ళీ తిరగబెట్టకుండటానికి ఏం చేయాలి అవన్నీ చెప్తారు. ఒకవేళ కోర్స్ కరెక్ట్గా వాడినా కొన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో అలాంటి ప్రాబ్లమే ఉన్నా, ఏదైనా ఒత్తిడి తరచుగా ఎక్కువ శాతం ఉన్నా ఇవి తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సాధ్యమంత వరకు మందులు వాడుకుంటే ఇవి నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ఇది మేనియా యొక్క లక్షణాలు. బైపోలార్లో ముఖ్యమైన దశ మేనియా, డిప్రెషన్లో మేనియా లక్షణాలు ఇవి. సో ఒక్కోసారి ఈ మేనియా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ హాస్పిటలైజ్ చేసినప్పుడు లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని రకాల మందుల ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. యాంటీసైకోటిక్స్, మూడ్ స్టెబిలైజర్స్ ఇవి పెట్టి వాళ్ళని కోపాన్ని, చిరాకుని, ఆవేశాన్ని లేకపోతే ఎక్కువ హుషారున్న దాన్ని తిరిగి మామూలు చేయటం, వాళ్ళు మునుపు ఎలా ఉండేవాళ్ళు ఈ బిళ్ళల ద్వారా మనం ఆ దశకి తీసుకురావడం జరుగుతుంది. దీంతో పాటు నిద్రకి అవసరమైతే నిద్ర పడడానికి కొన్ని మాత్రలు కొంతకాలం వరకు వాడుకొని వాళ్ళ నిద్ర కొంచెం మెరుగుపడినాక మనం ఈ బిళ్ళలు కొంచెం తగ్గించుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు కోర్స్ కరెక్ట్గా వాడినట్టయితే ఇవి మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మొదట్లో బిళ్ళల వల్ల ఏదైనా మగతున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా నిదానంగా కొంచెం మెరుగుపడే కొద్దీ డోస్ కూడా తగ్గించుకొని వాళ్ళు స్లోగా తక్కువ ట్యాబ్లెట్తో తక్కువ కాలం, కొంత డాక్టర్ గారు చెప్పినంత కాలం వాడుకుంటే ఈ ఇబ్బందిని మనం అధిగమించవచ్చు.